అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కేసీఆర్ గారు చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు అందరికి ఇప్పటివరకు అందే ఉంటాయి. ఒక రైతాయి ఉంటే భూమి పైసలు వచ్చినాయి, ఆఖర పెన్షన్ ఉంటే అందరికి పెన్షన్లు వచ్చినాయి. ఎవరైనా మీ ఊళ్ళో రైతాయి చనిపోయింటే రైతు బంధు పథకం వచ్చింది, ఇప్పుడు మంచినీళ్ళు వస్తున్నాయి. ఈ పథకాలతో పాటు ఏంటంటే ఆడపడుతుంది. కానీ ఇప్పుడు మీకు ఇంట్లో బియ్యం ఎంతమంది చేస్తారు ఆడుతున్నా ఉంటే వాళ్ళందరికీ లిస్ట్ వచ్చింది, వాళ్ళందరికీ ఇస్తారు తీరాలు. దాన్ని మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే మీ పెళ్లి అయిన పోయిన పిల్లలు ఆడుతున్నా ఉంటే వాళ్ళకి వేయాలని కొట్టాడుకుంది. మీరు వాళ్ళకి మీ లిస్టులు లేకుంటాయి. దయచేసి ఏంటంటే మీరు మిగతా రేషన్ కార్డు ఉన్న అందరికీ మీ చీరలు ఇస్తారు. ప్రతి ఒక్కరికి చీరలది ఇస్తున్నాము. ఇది ఫస్ట్ దసరా పని, పోయినసారి దసరాకే తీసుకున్నాము, ఈసారి కూడా దసరాకే ఇవ్వవలసింది. కొన్ని కారణాల వల్ల ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇస్తారు, ఎవ్వరు కొట్లాడకుండా తీసుకోవాలి. ఈ రోజు లేకపోయినా రేపు కూడా ఇస్తారు. కొంతమంది మిగిలిపోయినా ఉన్నా రేపు కూడా ఇస్తారు. కొన్ని తక్కువ పడితే కూడా మేము పేర్లు రాసుకుని వాళ్ళకు కూడా ఇస్తాము. ప్రతి ఒక్కరు తీసుకోవాలి. లీస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఉండాలి. గొడవ పడకుండా ప్రతి ఒక్కరికొస్తుంది, ప్రతి ఇంటికి వస్తుంది కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నా చిన్న ఉపన్యాసం.